A few minutes later. కండ్లకి దుమ్మి ఎగిరిచ్చా. నేను నిన్ను వీక్తానేమో అనుకుంటు మంచి పని చేస్తాను కదరా నేను ఇన్ని రోజులు కనుకుంటే. చల్ల నీళ్ళు తాగు. ఆయప చల్ల నీళ్ళే కదా తీసిపోయేది. బేల్లారు అయ్యప్ప చల్ల నీళ్ళకే కదా పోయి. చల్ల నీళ్ళే తీసిపోయేది అయ్యప్ప. ఎవరు పెట్టుకుంటు తాగే కదా బాత్రూమ్ పోతాడు. అది పెట్టుకునేది ఇడాడా. ఆయప్ప అలాంటి 2 సార్లు పోయినాడు. ఇంకా నీ నీళ్ళు అవసరం లేదా నీకు తాగండి. నా ఎండకు వస్తున్నావు అంటే దొడ్డుకెత్తిపోతాడు చల్ల నీళ్ళు కూడా. వాళ్ళ ఇష్టం అది. కబ్బోడను అంత అదేమని చేస్తావు నువ్వు. సర్లే కానీ నీకు విషయం నీకు యూజ్ అయ్యే విషయం చెప్తామని నీకు అర్జెంటుగా రమ్మని చెప్పింది కదా చెప్తా. ఎవరు లేరురా ఎవరు ఇను. మా నాన్న వెజిటేబుల్ అని ఉన్నాడా శంకరన్న. ఇందువరకు లాస్ ఏమో ఇప్పుడు నుంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇను ఆయప్ప బుక్ చేసుకున్నాడు. ఆయప్ప బుక్ చేసుకున్నాడు. నీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మంచి రిక్వెస్ట్ చేసుకో మాటల్లో పెట్టుకో. ఇప్పుడు నేను రాను రాను పని ఉంది పని ఉంది అన్నా కూడా పిలిపిస్తాను. ఏంది నా తెలు నువ్వు మాట్లాడుకో నువ్వు చేసుకో. నేను అట్లా దానిలో దూరం అట్లా మాట్లాడను. నీకేమైనా యూజ్ అవుతుంది అని కనుక్కో అంతే. నిజం కదా. అడుగు నువ్వు మళ్ళీ డైట్ అడగద్దు. బుక్ చేసుకున్నావునా అని నువ్వు అట్లా అట్లా అన్నట్టు నువ్వు నెగ్గా మాట్లాడి ఏదో నీకేమైనా యూజ్ అయితే పర్లే. నాకేంటి యూజ్ కాదు నువ్వు. అందుకే నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను పిలిపించింది. అందుకే నువ్వు పండుకున్నా అన్న కూడా ఫస్ట్ లేచి రండి. ఇది అలా పని ముఖ్యం మనకి. పని ముఖ్యం మనకి. బుకింగ్ అది కూడా బుకింగ్ నీకు ఏదైనా సరే. నువ్వు రెచ్చగొట్టద్దు. రెచ్చగొట్టు. నేనే మాట్లాడు. నీ అంతా నువ్వు చూసుకో. నాకే పడేది. మీరు పూసుకుంటాడే. ముంగీస్కి పాముకి ఎప్పుడేం పడుతుంది. పడదు. మళ్ళీ నువ్వు ముంగీస్ ఆయన చూసే పాము అంటాను. అన్న ఏమొచ్చావుగా పాము అంటా. నువ్వు పాము అంటే నాగదేవత వాళ్ళతో పోల్చిన నాగేంద్ర అని అర్థమైందే. నువ్వు అది నువ్వు ఏం ఫిట్టింగ్ పెట్టాలని చూసినా నేను దాన్ని ఎట్లా తిప్పల్లో బీగాలు బాగా తెలుసు నాకు. అన్ని బండ్లు ఆన్ చేస్తాడు ఆయన. తెలుసు అది తెలుసు. ఆయన తెలుసు. నేను మాట్లాడను. ఎవరు మాట్లాడడం అనేది కూడా తెలుసు. కానీ ఏదో బుక్ చేసినాడు బుక్ చేసినాడు ఇది ఎవరు చెప్పిరే. ఏనా ఎవరు చెప్పిరే. నేనే చెప్పలేదు. ఎవరు చెప్పినట్లు నా మీద వెళ్ళినా మళ్ళా చెప్పొద్దు. ఇంకా తీసుకొచ్చుకొచ్చుకున్నాక మళ్ళా మాట్లాడాలి. సారన్న వేస్తే మనకి నాకు అది సంతోషం అవుతుంది. అప్పుడు వేరే వాళ్ళతో చెప్పాలా. కలర్ బాగుంటుంది అంత ఫుల్ సెలెక్టెడ్ కలరే. సెలెక్ట్ చేసుకున్నాడు. అదే దాలింబరకాయ అంత కలర్ అంతే మస్ అవుతుంది. ముట్టుకొని కూడా ఎవరిని. అంతే నువ్వు బుక్ చేసుకున్నాక వేరే వాళ్ళు ఎందుకు ముట్టుకొని ఇస్తావు. అంతే కాదు అర్ధ గంట వేచిన అసలు సంతోషము అసలు. ఏది నీకు కూడా ఏంటికి. ఎవరు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు పోకూడదు అట్లా చెక్క పడేదట్టు నీ బుకరా. పడదులే కానీ నువ్వు ఉండు. ఏది ఉండు. ఏది పడుతుంది. నీ మంచి కోసం చెప్పిన నేను నాకేది గుద్దలు అనిపించే టపక్కని ఆయన ఏదో బుక్ చేసుకున్నారు. ఆయన ఇష్టం నీకు ఎలా ఇప్పుడు. ఆయన ఏదో బుక్ చేసుకున్నారు. ఆయన ఇష్టం నీకు ఎలా ఇప్పుడు. ఏదో ఒకసారి డబ్బులు తక్కువ వచ్చింటే వేరే సార్ తీసుకొని వచ్చిన దాన్ని మళ్ళీ రెడీ చేసుకుని తక్కువ. ఏ తక్కువ రేటు కాదు ఏందనుకోండి. హాఫ్ రేట్ ఇస్తా. ఏంటి అర్ధ గంట ఓ రౌండ్ పోయికా. ఏంది మాట్లాడుతున్నావు నువ్వు పబ్లిక్ గా. ఏ ఏంది మాట్లాడుతున్నావు నువ్వు పబ్లిక్ గా. ఏది భంగపోతున్నావు. ఇప్పుడు ఆయన ఇష్టంగా బుక్ చేసుకున్నాడు. నాకు ఇష్టంతో చేయనిస్తాడా. ఏంది కక్కు. ఏ చెంపలు పగులుతాయి. ఇంతకు ముందు దాన్నే ముట్టుకుంటే కూడా కొట్టిండేవాడి నేను. ఎవరో ముట్టుకుండారని తెలిసింటే కూడా కొట్టిండే రకం నేను. అట్లా నీకు రౌండ్ ఇస్తానని ఎలా అనుకుంటున్నాను. 20 నిమిషాలు ఏం సంతోషం వస్తుంది. 20 నిమిషాలకి నాకైతే నాకు
నువ్వు ఫోర్ చేసే పని పెట్టుకోద్దు. నువ్వే నాకు అనుకుంటాను సరే చూసుకోండి ఇస్తాలే, కాకపోతే మళ్ళా నువ్వు ఒక 20 నిమిషాలు అంతే. ఇయ్యద్దు, ఓడి చెప్తాడు. నువ్వు ఇష్టంగా నువ్వు బుక్ చేసుకున్నావు, నువ్వు బుక్ చేసుకుని కూడా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తాడు అనుకుంటే ఆయన నువ్వు చేసుకుంటే నువ్వు బుక్ చేసుకో. నువ్వు నీకు అంతా ఉంటే నువ్వు బుక్ చేసుకో. ఆయన ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తాడు. డ్రీమ్ లో ఏముందో తెలుసా? ఊరికి అట్లా పోయి అట్లా వస్తాము అనుకో. నా డ్రీమ్ లో అసలు ఇంకా ఎప్పుడెప్పుడు వస్తాది అని ఇంత వెయిట్ చేసి కోరిక ఏం కోరిక తీరుతాను? అదే నాకు అర్థం కాదు. నీ కోరికలు పక్కన పెట్టు కానీ అని అయ్యద్దు. ఆయన అంటే ముందు నీ వయసు ఎంత? నా వయసు 23. ఏం చెల్లుతుంది? ఏది చెల్లుతుంది? నీకు లైసెన్స్ ఉందే? సరే ఆ మింద పడితే లేపి ఎంత ఉందే? తూకం ఎక్కువ ఉంటుంది. సర్లే అది కూడా చెప్పి, ఒకవేళ బండి కింద పడి ఏమైనా అయితే దాన్ని కట్టిస్తాడని కూడా కట్టిస్తావా? ఏమైనా కింద పడితే ఏది బండి? ఏది బండి? ఏంది బండి? ఏంది నువ్వు ఇంతసేపు అడుగుతాడు? ఇదేంది? నేను చెప్తాను. ఇదేంది? ఆయన చెప్తాడు. ఇదేంది? ఏంది బుక్ చేసినాడు? ఏంది బుక్ చేసినాడు? ఏంద్రా నువ్వు మాట్లాడేది? అదే రౌండ్ ఇస్తాను పోయిరా అంటే బైక్ బండే స్పోర్ట్స్ బైక్ బుక్ చేసినప్పుడు పల్సర్ ఉంది కదా స్పోర్ట్స్ కావాలని. ఏమనుకున్నావు నువ్వు? నువ్వేమనుకుంటాడు? తలకాయ తిరుగుతాంది రానికి ఎంత కనపడుతున్నాను రా? తలకాయ తిరుగుతాంది రానికి ఎంత కనపడుతున్నాను రా? అంటే నేను బ్రోకర్ కింద చేసినాడు వాడు అమ్మాయి అనుకున్నాడంట. మనిషిన చూసి అంటే కాదు వ్యక్తినే నేను. అంటే ఇప్పుడు బండి గురించి నేను అదే అమ్మాయి అనుకోని బుక్ చేసుకుంటే అమ్మాయిని బుక్ చేసుకుంటాడు ఆయన అట్లవాడా? నువ్వు మళ్ళీ 20 నిమిషాలు ఇస్తావా నువ్వు అడగడము? డబ్బులు తక్కువ అయితే నేను ఇస్తా అన్నాడము. కలర్ 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 గురించి ఏం మాట్లాడినాడు? కలర్ దానిమ పండు అంటే ఇట్లంట, పిటికలు అన్ని పండు అంటే ఇట్లంట, పిటికలు అన్ని బిగిస్తా ఉండవు. ఎడం బీసు పోయింది. నేను అసలు బండి తోలుతాడేమో మామూలు ఇట్లా తోలుతారు కదా రైతు ఇచ్చేది అనుకున్నాను నేను. ఏం చెప్పాలా? నేనేం చెప్పినా? బుక్ చేసుకున్నాడు ఆయన చెప్పినా? బుక్ చేసుకున్నాడు. నువ్వు అడిగినావా? నువ్వు రౌండ్ అన్నావు కానీ పొద్దుగులు నాకు రౌండ్ రెండు రౌండ్లు మూడు రౌండ్లు అంటున్నావు కానీ అది ఏం రౌండ్ ఏంది అని అడిగినావా? అది ఏం రౌండ్ ఏంది అని అడిగినావా? నువ్వు అడిగే తప్పు నీది పొరపాటు. మళ్ళా నువ్వు అమ్మాయిని చూస్తే కూతురం గాను అని అనిపిస్తుంది నాకు. నాకు చెప్తాడు ఈ పద్ధతే నచ్చలే. నువ్వు వాడిని బ్రోకర్ చేసి నేను నీ దగ్గర డబ్బులు ఇస్తా నాకు గంట పంపి రెండు రోజులు పంపి అన్న చిల్లర నా కొడుకు దగ్గర నువ్వు ఇంత చీవి ఇంత అనకూడదు. అదే నాకు నచ్చలే. గమ్మును ఉండడమే నచ్చలే నాకి. అది ఎలా మాట్లాడుతాడా? నేను అట్లా మాట్లాడే వ్యక్తిని ఎట్లా కొద్ది రా మాట నువ్వు ఎట్లా కొద్ది రా నువ్వు మంచి మాట్లాడ. నువ్వు రాయిస్తే పీక్తా బయటికి కాదు నా వాడు. నాకు సరిపోకుండా మాటే మాట్లాడినావు. ఏదో ఒక బ్రోకర్ చేస్తావా? ఎట్లా కనపడుతుంది కళ్ళకి? నేను ఎట్లా కనపడుతుందా నీకు? చూసి మాట్లాడరు అంత ఎట్లాంటి మాట నువ్వు? రౌండ్ రెండు రౌండ్లు అని చాలా బైక్ కాదంటే ఏమని కూడా అమ్మాయి 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 కావాల్సి. మళ్ళా నాకు 23 అంటే ఇప్ప నీ వయసు ఎంత అంటే బండి తోలేకి లైసెన్స్ ఉండాలి కదా? ఉండాలి ఉండాలి. అందుకు నేను అడిగితే అది కూడా నాకు 23 ఉందంట. లైసెన్స్ లేకనే అమ్మాయిని తోలుతా బైక్ ఉంది ఎన్ని తోలుతాం అనుకుంటాడు? కాదు కాదు ఒక నిమిషం నా నీతో నేను మాట్లాడతా. ఒక నిమిషం నేను మాట్లాడతా.
కాదు నా పక్కన నిలబడతా మాటలు మాట్లాడినా. ఎందుకు ఇట్లాంటివన్నీ నీకు అవసరమా చెప్పు. ఆయన ఏ బండి బుక్ చేసుకుంటే మనకెందుకు, మనకు లేవా బండ్లో, బండ్లు లేవా కార్లు లేవా, నీకు ఆ పొగ బండి తోలాలని ఇష్టం ఉందని ఏనా పొద్దని చెప్పినావా? లేదు, మనసులో అన్ని దాచుకుంటావు బయటపడతావు. ఇప్పుడు అన్న కొత్తగా బుక్ చేసుకోడు రాణి, ఆయన కొంటో తోలుకొని బండి బైక్ నీకు కూడా తెలుసా. నువ్వు రాకముందు ఎలాగన్నాడు, బుక్ చేసుకున్నాడు నాకే నీకపోతే నేను ఎట్లా లేపుకోబోలో తెలియకుండా దాన్ని ఎట్లా ఎస్కేప్ చేయాలి అనేది కూడా నాకు తెలుసు ప్లాన్ అన్నాడు. బండి అనుకోని లేపుతానులే కదా, అమ్మాయి అనుకోని చెప్పింది క్లూ ఇచ్చినది ఏది క్లూ అట్ట క్లూ అంటే లేచిపోవాలని చెప్పిన అమ్మాయితో లేచిపోయింది మనిషి చూసి మాట్లాడరా. ఎవరు అనుకుంటాడో ఈ పక్క శంకర్ తప్పుగా మాట్లాడితే చీరేస్తాడు. పల్సరే బండి తోల్తాడే, బండి మీద ఇంట్రెస్ట్ ఉందేమో. లేదు బండి మీద ఇంట్రెస్ట్ లేదు. ఏముంది నీకు ఇంట్రెస్ట్ చెప్పు. పర్లేదు తప్పేముంది చెప్పు. బయట పెట్టరా నీది, ఏముందో నువ్వు ఏదో డబ్బులు ఇస్తానంటు కదా, ఆ ఈ డబ్బులుది చేసే ఆయన బ్రోకర్ చేసి అందని బ్రోకర్ చేసేసి అయిపోదాం నేను అంతే కదా. వాళ్ళ కోసము నువ్వు చెప్తావు, బండి బుక్ చేసినావు కదా అది క్యాన్సిల్ చేసేసి వీళ్ళకి ఏదో బుక్ చేయాలంటాడు కాబట్టి ఆ డబ్బులు ముంగీసు పాము సరిపోదన్నా కూడా నువ్వు ఆయనే గీలుకుంటావు మాటికి. నువ్వు ఎవడబెట్టి సిచ్యువేషన్ ఏది సిచ్యువేషన్ అంటే చూస్తాను రాని నావని ముంగించి బాగుండి తంత్రారని చూస్తాను రారని కథ ఎందు ఎట్లా మాట్లాడుతున్నారు మాటలు ఏమని పెద్ద చిన్న లేదా బుక్ చేసింది ఆడ కేరళనా ఏడా కర్ణాటక మాట వాడి ఇంత జరిగినా కూడా అన్న బుక్ చేసింది కేరళనా కర్ణాటకనా అంట. ఏడ లేదునా ఆ మాట లేదునా దేవుని సచ్చి కంటే ఏమన్నావు అమ్మో మహారాష్ట్ర ఇప్పించుకోలేదు దగ్గర లేదన్నా బోరా ఎవరు కొట్లాడుకోలేదులే, ఎవరేం కొట్లేదులే, ఎవరు కొట్లాడలేదు పోనన్నా లేలే పోనా పో దగ్గర నీకు ఒక విషయం చెప్తాను దగ్గర మాట మాట్లా సరే ఇక్కడ ఇక్కడ సరే అదో ఇప్పుడు చూడు మాట్లాడలేదు అన్నాడు కదా సరే మాట్లాడద్దు ఈ పక్క తిరుగు ఇట్లా వద్దు ఇట్లరా నువ్వు కనపడ ఇట్లరా నిలబడు ఇప్పుడు మాట్లాడలేదు కదా ఉండి చూడు ఇట్లా ఇట్లా తిరుగురా అవునా ఏమన్నా ఇట్లా అన్ని అనుకోకుండా మాట అన్నావు ఏం చెప్పను ఇక్కడ రాలపాలు కాకంగా రాసిపాలు అవుతారా ఇక్కడ ఏమి ఎరిగిర్రా నీకు సీక్రెట్ విషయం చెప్తాను అది బయట చెప్పకుండా నీలో పెట్టుకో ఎంతమంది పెద్ద నువ్వు పంజాబీ పెట్టిన మనసులో పెట్టుకో బయట చెప్పద్దు కరా నీకు చోలో నీకు ఉపయోగపడేది నీ ప్లస్ అవుతుంది నాకు చూసా నవ్వుతాడు చెప్పి ఏ మొగోడేనా ఇంతకు బండిని బుక్ చేసుకోవడం ఏంది అమ్మాయి కదా బుక్ చేసుకోవాల్సింది అని నవ్వుతాడు ఎవరు అనుకోవడం లేదా దా నా దగ్గర కూర్చో నువ్వు కుక్కుతావు పాపం అదేందో ఏమనొద్దు ఎవరు నేను అంటా పాపం ఫోటో కదా ఫోటో అంటే చూపి బుక్ చేసుకునేది ఫోటో అంటే చూపి బుక్ చేసుకునేది వాడు ఉన్నాడు ఊరికే ఉన్నాడు చెప్పాలి ఉన్నాడు వాడు ఊరికే ఉన్నాడు
కరా నీకు ఇంకొక విషయం చెప్తా. ఎవరు ముందర ఏం మాట తప్పు మాట్లాడి ఏదో బైక్ అంటే ఏమో లేదు కరారా. ఇంత లేడు మగోనికి అమ్మాయి అమ్మాయి ఎంత పరిగెత్తావు నువ్వు? నా బైక్ స్టార్ట్ చేస్తే తప్పించుకునే అవుతుందా? ఏ పరిగెత్తి వెళ్ళిపోతావా? కాదే మాలిడికిరా, కాదే మాలిడికిరా. ఒక్క నిమిషం ఈ మాట చెప్పని చెప్పకూడదు. ఇన్ను ఒకసారి ఏ మాట చెప్ప. ఏ చీరలో పిలిపించుకుంటున్నాడా లేకపోతే ఏ డ్రెస్ లో వస్తాను? నేనేమన్నా చీర కొనివ్వంటావా? ఎర్ర చీర అనే చెప్తాను. లేదు వెళ్ళిపోతాడు వాడు.